ఏలూరు నగర కార్పొరేషన్లో నగర మేయర్ ఆధ్వర్యంలో భారీ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ 31 డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశంలో పలు ఆరోపణలు చేశారు. కౌన్సిల్ హాల్లో ఏ విధమైన మీటింగ్లు పెట్టకూడదు, కౌన్సిల్ మీటింగే జరగాలి అని చెప్పి ఈ చట్టాల గురించి తెలుసుకోకపోవడంతో ఈ బాధపడుతున్నాయి. మా పార్టీలు ఎలాంటి సహించారు, మా నాన్నగారు ఎలాంటి సహించారు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము అడుగుతున్నాం, దీన్ని హెచ్చరిస్తున్నాము. మా కలిపి వచ్చి సాఫ్ట్వేర్ చేయండి, సాఫ్ట్వేర్ రోజుల్లో ఇల్లు అవకాశం జరుగుతున్నాయి కాబట్టి ఎట్లాంటి వాళ్ళు మేము ఇట్లాంటి వైపు మేము కోరుకోవడం. ఇది అవినీతి అని నా అధికారం తెలియాలని దేవుతుంది తెలియని మాటలు నా తెలుగు తీసుకున్నాను, అందులో డౌట్ లేదు కూడా దాన్ని సేకరించి వాళ్ళంతా వారే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే సంతోషాన్ని చెప్తున్నాను. అలాగే ఇప్పుడున్న కమిషనర్ గారు వచ్చారు కౌన్సిల్ హాల్లో మీటింగ్, అసలు కౌన్సిల్ హాల్లో ఒక కౌన్సిల్ కార్పొరేటర్ తప్ప కార్పొరేషన్ మీటింగ్ తప్ప ఏ విధమైన మీటింగ్ జరగదు. అట్లాంటిది ఆయన లోపలనే ఏదో సచివాలయ సిబ్బంది ఉండేవి అని అనిపిస్తే వాళ్ళంతా వాళ్ళకి తప్పిస్తే మా పార్టీకి గౌరవించాలి, మమ్మల్ని మన ముఖ్యమంత్రి గౌరవించాలి అయితే ఇందులో భాగంగా గతంలో జరిగింది కాబట్టి నేను చెప్తున్నానంటే గతంలో ఇలాగే అవినీతి జరిగితే దీంట్లో కూడా మళ్ళీ ఇది జరిగినా సరే అవరు 16వ తారీఖు జరిగిన దాంట్లో కమిషనర్ గారు కూడా ఏంటి గుర్తొస్తుంది ఏం కదా ఎందుకు చేస్తాను కమిషనర్ గారు కూడా నాకు ఏమంటే ఈ రోజే జాయిన్ అయ్యాను మే 16 ఈ రోజే జాయిన్ అయ్యాను మీరు దాని గురించి ముందు ప్రమాదం లేదు మీకు కనుక్కొని దానికి నేను చర్య తీసుకుంటాను. అయినా కానీ చర్యలేదు ఏం లేదు, మళ్ళీ వాచ్ అంశంలోనే మళ్ళీ 12వ అంశం 15వ అంశం మళ్ళీ ముందు తరగతి పెట్టింది. ఇక మేము ఆగలేక తట్టుకోలేక దీని మీద డిసైడ్ ఎంతకాలం మేము హెచ్చరిస్తూ వచ్చాము, ఆ హెచ్చరికలు అన్నీ పరిచయం జరగాలి కాబట్టి దీని మీద డిసైడ్ కలెక్టర్ గారు చూసాం, కమిషనర్ గారు చూసి మేయర్ గారు పోతే ఇంట్లోనే ఈ షాపులు తీసి ఏఎస్ఆర్ బీచ్ లాగా పూర్తిరాజు శ్రీనివాస ఒక మనిషిగా 20 ఎప్పుడు మంది ఎక్కడ చెప్పారు తెలుసు, దాని మీద బయటకు అయితే ఇది అక్కడ ఉన్న నియరెస్ట్ ప్లేస్లో ఏది 33.3% అది 33.3% అయినా పెంచాలి లేదా అక్కడ దగ్గరలో సమీపంలో ఏది ఎక్కువ లేకుంటే అది సపోజ్ ఇక్కడ ఏదో అద్భుతం జరిగి ఒకసారిగా రెంట పడుతుంది సౌకర్యం కాకుండా రాగానే ఆ ఏరియా మొత్తం ఆరంభం 1000 రూపాయల పరిగెత్తుంది. అట్లాగా ఉష్ణ కాంప్లెక్స్ మా ప్లేస్లో ఏదో అద్భుతం జరిగితే అయితే 33.3% లేదా సమీపంగా ఏదైతే అది పెట్టాలని మేము మొన్న మీటింగ్లో చెప్తే దాన్ని కూడా చట్టం కూడా ఉన్నాయి అది ఏమి అసలు 2011లోనే గైడ్ చేసి రెంట్ అడుగుతున్నారు అయితే 33.1% ఆ సమీపంలో ఏ ఉంటుంది ఉండని గైడ్ జీవో ఉంటుంది అది కూడా కొనుగోలు వచ్చేసి దాన్ని కూడా కొనుగోలు చేసి నేను ఆ రోజుల్లో అప్డేట్ చేశాను ఒక మంచి కూడా చేస్తే కాదండి.